House Senator Brahmanandam ఆరోగ్యం క్షీణించిందని ఆయనకు గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స బైపాస్ సర్జరీ జరిగిందంటూ వచ్చిన వార్తలు కొన్ని రోజుల క్రితం టాలీవుడ్ తో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు కలవరానికి గురిచేశాయి. ఆదివారం జనవరి 13న తీవ్ర అస్వస్థతకు గురైన బ్రహ్మానందాన్ని హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. ఆ తర్వాత వైద్యుల సూచన మేరకు ముంబైకి తరలించి సర్జరీ చేశారు. వివిధ రంగాల్లో సెలబ్రిటీలతో పాటు పలువురు ప్రముఖులు ఆయన ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్రహ్మానందం కుమారుడు నటుడు రాజా గౌతమ్ Brahmanandam ఆరోగ్య పరిస్థితి చికిత్స గురించి కీలక వివరాలు వెల్లడించారు. బ్రహ్మానందం ఆరోగ్యం నిలకడగా ఉందని ఎవరూ ఆందోళన చెందొద్దని రాజా గౌతమ్ తెలిపారు. వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించారని కొన్ని రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని సూచించారని వెల్లడించారు. నాన్నగారికి వైద్యులు శస్త్రచికిత్స పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఐసీయూ నుంచి సాధారణ గదికి మార్చారు. ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంది. ప్రస్తుతం మేము మా తండ్రి వద్దే ఉన్నామని రాజా గౌతమ్ తెలిపారు. అయితే ఇది జరిగి చాలా రోజులవుతున్నా ఆయన చూడడానికి పరామర్శించడానికి ఎవరిని అనుమతించకపోవడంతో మళ్లీ బ్రహ్మానందం ఆరోగ్యం ఎలా ఉందనే ఆందోళన అభిమానుల్లో నెలకొంది. అయితే ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం బ్రహ్మానందం ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలుస్తోంది. ఇంకా ఆయన ముంబైలోనే ఉన్నారు. ఆపరేషన్ తర్వాత డాక్టర్లు నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని చెప్పడంతో వైద్యులకు అందుబాటులో ఉండాలని హాస్పిటల్ కి దగ్గరలోనే ఉంటున్నారని తెలుస్తోంది. ఆ కారణంగానే ఆయన హైదరాబాద్ కి ఇంకా తిరిగి రాలేదని సమాచారం. త్వరలోనే హైదరాబాద్ కి బయలుదేరుతారని తెలుస్తోంది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.